సమరపేరికి సమాయత్తం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేనేత రంగంపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రేపు ఉదయం విజయవాడలో భారీ ధర్నా నిర్ణయించాలని చేనేత కార్మిక సంఘ నాయకులు నిర్ణయించారు. దానిలో భాగంగా మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో నాయకులు పర్యటిస్తూ కార్మికులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల చేనేత పరిశ్రమ రానున్న కాలంలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న జీఎస్టీ తగ్గించాలని, రాష్ట్రంలో చేనేత కార్మికులకు అందుతున్న పెన్షన్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని, అర్హత కలిగినటువంటి చేనేత కార్మికులకు అందరికీ తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని కార్మిక నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్డర్లు ఎక్కి రావాలి మీరు అక్కడికి మధ్యాహ్నం 12:30 వంటి కాగానే అక్కడ మీకు భోజనం ప్యాకెట్ మధ్యన ప్యాకెట్ మంచినీళ్ళు ఇస్తారు. అక్కడ అవి తినేసి ధర్నా అయిపోగానే మళ్ళీ 2 గంటల ఇంటికి రావచ్చు. కాబట్టి తప్పనిసరి అందరూ రావాలి. ఎందుకంటే అసలు పని లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దానికి మన పైన మనం రక్షించుకోండి. అందరం కలిసి వెళ్ళాలి. అందుకని 8 ఉదయం 9 గంటలు 10 గంటలు కానీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా ఉంది. అక్కడ ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. అది అందరూ